మ్యాంగోస్ 2, తేనె 15 ml, కొబ్బరి పాలు 50 ml, ఆరెంజ్ 1. సో చూస్తే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మ్యాంగో పాప్సికల్ లో మ్యాంగో ఓకే, అండ్ ఆరెంజ్ కూడా తీసుకున్నారు. వై అంటే సిట్రస్ ఎప్పుడైతే మనం ఫ్రూట్స్ ప్యూరే చేస్తామో అప్పుడు సిట్రస్ జ్యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఏదైనా పుల్లగా ఉన్నా కానీ లేకపోతే కొంచెం ఆ బ్యాలెన్స్ తీసుకురావడం ఆ టేస్ట్లో. సో ఏదో లెమన్ జ్యూస్ కానీ లేదా ఆరెంజ్ జ్యూస్ కానీ యాడ్ చేసుకుంటే మనం ఫ్రీజ్ చేస్తాం కాబట్టి ఆ కీపింగ్ క్వాలిటీస్ అనేవి పెరుగుతుంది. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడము అండ్ టేస్ట్ వైజ్ కూడా ఏమైనా పుల్లగా ఉన్నా కానీ ఒకవేళ, సో అది కూడా బ్యాలెన్స్ అవుట్ చేసి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకే, మరి మేకింగ్ ప్రాసెస్ ఏంటి? సో మేకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. జస్ట్ బ్లెండర్లో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా స్మూత్గా బ్లెండ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకోవడం అన్నమాట. సో ఫస్ట్ మనం బ్లెండర్ తెచ్చుకుందాం ఇక్కడికి. సో మన బ్లెండర్ రెడీగా ఉంది. మన ఇంగ్రీడియంట్స్ లైట్గా చాప్ చేసుకొని వేసేసుకుందాం. ఓకే, ఆరెంజ్ కూడా పీల్ తీసి చాప్ చేస్తారా? లేదు, ఆరెంజ్ మనం జ్యూస్ ఫామ్లో వేసుకుంటాము. సో ఫస్ట్ అయితే మ్యాంగోస్ రఫ్గా చాప్ చేసుకుంటే అయిపోతుంది. సో డైరెక్ట్ బ్లెండర్లోకి వేసేసుకుంటాం. సో ఇన్ కేస్ మీకు ఇలాంటి కోసే మామిడి పళ్ళు లేకపోయినా కానీ మన రసాలు అంటారు కదా, సో అది కూడా యూస్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ ఆ ప్యూరేనే కూడా మనం బ్లెండర్లో వేసేసుకోవచ్చు. సో బేసిక్గా మీకు మ్యాంగోస్ తీయకుంటే డైరెక్ట్గా ప్యూరే చేసుకుని ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు, అదొక మెథడ్ ఉంది. లేదు మనకు కొంచెం ఫ్లేవర్గా కొంచెం మనకి ఇంకా ఎక్సైటింగ్గా కావాలనుకుంటే అదర్ ఫ్లేవర్స్ లైక్ మింట్ కానీ సేమన్ కానీ అట్లా కాంబినేషన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనము దీనికి కొంచెం టెక్స్చర్ రావడానికి అంటే మన బ్లెండింగ్లో కూడా తోడ్పడడానికి కొంచెం లిక్విడ్ యాడ్ చేసుకుంటాం. సో లిక్విడ్ ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిల్క్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనము కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకుంటాం. సో కోకోనట్ మిల్క్ అండ్ సమ్ ఆరెంజ్ జ్యూస్. సో మన ఆరెంజ్ అండ్ మ్యాంగో ఫ్లేవర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా మంది తెలియదు ఓన్లీ మ్యాంగో తినడం ఉంటుంది. సో అట్లా ఆరెంజ్ కూడా ఇప్పుడు రెండు కాంబినేషన్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. యా, చాలా బాగుంటుంది, ట్రై చేయాలి. సో ఇంకా కొన్ని మ్యాంగో పీసెస్ అలాగే ఉన్నాయి. సో ఇంకొంచెం కోకోనట్ మిల్క్ అండ్ మన తేనె. ఏదన్నా స్వీటనింగ్ తక్కువ ఉంటే మనకి అడ్జస్ట్ అవుతుంది. అండ్ ఫ్రీజ్ చేస్తాం కాబట్టి కొంచెం స్వీటనింగ్ మన తినేటప్పుడు స్వీటనింగ్ అంత ఉండకపోవచ్చు. అంటే రా మ్యాంగో తినేంత స్వీట్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఇంకొంచెం స్వీట్ తక్కువ అనిపించచ్చు. సో అందుకు హనీ యాడ్ చేసుకుంటాం. అండ్ హనీ నాట్ ఓన్లీ ఫ్లేవర్ అంటే స్వీట్నెస్ కాకుండా ఆ ఫ్రీజింగ్ క్వాలిటీ కూడా పెంచుతుంది అనమాట. ఓకే, అంటే మనం మ్యాంగో ఫ్రీజ్ చేసిన తర్వాత ఇట్లా ఐస్ క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వకుండా స్మూత్గా మనకి ఈటింగ్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఒకసారి మిక్స్ చేస్తారా? సో ఇంకా అక్కడక్కడ కొంచెం మ్యాంగో పీసెస్ ఉన్నాయి. ఇప్పుడు కోకోనట్ మిల్క్ వేసాం కాబట్టి ఇంకొక బ్లెండ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మన మ్యాంగో ప్యూరే అనేది రెడీ అయింది విత్ కోకోనట్ మిల్క్ తేనె అండ్ ఆరెంజ్ జ్యూస్. సో దీన్ని మనం ఇప్పుడు మన మోల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 4 hours వరకు ఫ్రీజ్ చేసుకుంటాం. ఓకే, అంటే ఇది ఎలానో గట్టిగానే ఉంది కాబట్టి త్వరగానే ఫ్రీజ్ అవుతుంది. ఓకే, అంటే మనకి ఈజీగా బయటకు రావాలి అంటే కూడా ఇంకొంచెం ఎక్కువ ఫ్రీజ్ అయితేనే ఈజీగా బయటకు అనేది కూడా వస్తుంది. ఓకే, మోల్డ్స్ నుంచి బయటకు వచ్చేసేయాలి, డిమోల్డ్ అవ్వాలి అది. ఓకే, మౌల్స్లో వేసుకోండి.
సో ఇట్లా ట్యాప్ చేసుకుంటే ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా కానీ మనకి ఎస్కేప్ అయిపోతుంది. సో ఇట్లా మనం అన్నీ ఫిల్ చేసుకుని క్లోజ్ చేయాలి. సో దీన్ని ఒక 4 అవర్స్ వరకు ఫ్రీజ్ చేసుకుని దెన్ మన మ్యాంగో పాప్సికల్ అనేది రెడీ అవుతుంది. సో మ్యాంగో పాప్సికల్ రెడీ అవ్వాలంటే ఇంకొక 4 అవర్స్ మనం వెయిట్ చేయాలి. సో 4 అవర్స్ తర్వాత ఎంఐఎంఈ మ్యాంగో బార్ రెడీగా ఉంటుంది. మ్యాంగో పాప్సికల్ అది కూడా రెడీ అయింది. ఇది కొంచెం హాట్ వాటర్లో వేసి దీన్ని కొంచెం వార్మ్ చేస్తే ఈజీగా మనకి బయట. సో సర్వింగ్ ప్లేట్ అనేది చేసుకుందాం. సో ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే తీద్దామని ట్రై చేస్తే రాదండి. నాట్ ఓన్లీ హాట్ వాటర్, నార్మల్ వాటర్లో అయినా సరే కంప్లీట్గా ఇలాగా డిప్ చేసి అలా వదిలిపెడితే ఒక 2 మినిట్స్ వదలగానే సో ఆటోమేటిక్గా మనం తీయగానే ఇట్లా వచ్చేస్తుంది. అంటే సైడ్స్ అనేవి కొంచెం లూజ్ అవుతాయి అన్నమాట, విడిపోతుంది. సో ఈజీగా డీమోల్డ్ అవుతాయి. మ్యాంగో పాప్సికల్కి కావాల్సిన పదార్థాలు: మ్యాంగోస్ 2, తేనె 15 ml, కోకోనట్ మిల్క్ 50 ml, ఆరెంజ్ జ్యూస్ 30 ml. మ్యాంగో పాప్సికల్ తయారు చేసే విధానం: మ్యాంగోస్ను తేనె, కొబ్బరిపాలు, ఆరెంజ్ జ్యూస్తో మెత్తటి ప్యూరీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చాకోబార్ మాల్స్లోని వేసి 4 గంటల పాటు ఫ్రీజ్ చేస్తే యమ్మీ యమ్మీ మ్యాంగో పాప్సికల్స్ రెడీ.